నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. కారు సారు సర్కార్ 16 అన్న నినాదంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలాగైతే వెళ్ళిందో అలాగే స్థానిక వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 16 మంది గెలవగా ఒక అభ్యర్థి యునానిమస్ అవడంతో మున్సిపల్పై టీఆర్ఎస్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. అలాగే మొత్తం 28 వార్డులకు గాను టీఆర్ఎస్ 16, బీజేపీ 6, ఇండిపెండెంట్ 5, కాంగ్రెస్ 1 అభ్యర్థి గెలిచారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థుల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొత్తం 28కి గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 17 మంది గెలవడంతో ఆనందోత్సాహాల్లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ పూర్వక నమస్కారాలు, పాదాభి వందనాలు తెలియజేస్తూ ఈరోజు నేను ప్రతి వార్డులో తిరిగినప్పుడు, రమేష్ బాబు గారు మేమందరం తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని రమేష్ బాబు గారు మేము అందరం కూడా కోరుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి, 28 వార్డులలో విజయం సాధించాలి. మరి అదైతేనే మనం వేములవాడ రాజరాజేశ్వరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం మనం అభివృద్ధి చెందాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి డెవలప్ చేయాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ నుండి మెజార్టీ ఇచ్చి మన మున్సిపల్లో మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్కరిని కోరినాము. వారందరూ కూడా మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందించారు. మరి రమేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచినారు. మీ అందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి రమేష్ బాబు గారు ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా చెప్పినారు, మీరు ఎప్పుడైతే మెజార్టీ ఇచ్చి 28 వార్డులలో మీరు గెలిపియండి, మనకు తప్పకుండా వేములవాడ పట్టణాభివృద్ధి, మరి ఇల్లు లేని వారికి కేసీఆర్ సంక్షేమ పథకాలు, మరి ప్రతి ఒక్కటి కూడా నేను అందరికీ కూడా నేను చేస్తానని మాటిచ్చినారు. ఈరోజు కాళేశ్వరం నీళ్లు తెచ్చినారు. మరి వేములవాడ కూడా ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయము మన అభివృద్ధి చెందిందో వేములవాడ కూడా ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా అభివృద్ధి చేస్తుంది రమేష్ బాబు గారి నాయకత్వంలో. మరి చాలామంది కూడా ఈరోజు పనిచేసే ఒక ఆధ్యాత్మిక పనిచేసే వాళ్ళందరూ కూడా మీరు ఓటేసి విజయాన్ని అందించినారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియచ్చు. రమేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు కూడా మాకు ఒక 4 సీట్లు మీకు గెలిపిస్తాం బాబు అంటే మాకు అవకాశం ఇచ్చిన రమేష్ బాబు గారికి మరి పాదవందనం తెలియజేస్తూ కేటి రామారావు గారి నాయకత్వాన్ని మేము ఎప్పుడు కూడా పనిచేస్తాము. మాకు క్రిసేజ్లో చెన్నమీద నాగేశ్వరరావు గారితో 30 సంవత్సరాలు అనుబంధం. మరి ఆయన ఆశీస్సులు తప్పకుండా మాకు ఉన్నాయని ఈరోజు మాకు ప్రూవ్ అయింది. మరి ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఎంపీటీసీలు కూడా 2 తమ్ములు గెలిచారు. మరి ఈరోజు 2 తమ్ములే కాకుండా ఒక విఎం కూడా మరి కుమార్ కూడా 4 సీట్లు కూడా విజయాన్ని అందించినారు. మరి ప్రతి ఒక్కరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇంత విజయం సాధించిందంటే చెన్నమిరేని రమేష్ బాబు గారి నాయకత్వాన్ని వేములవాడ పట్టణ ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా రమేష్ బాబు గారు వేములవాడ పట్టణంలో ప్రజల అవసరాలు తప్పకుండా తీర్చే మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ విజయం వచ్చిందని నేను తెలియజేస్తూ జై తెలంగాణ. సిరిసిల్ల బల్దియాపై తెరాస జెండా ఎగిరింది. ఈరోజు జరిగిన కౌంటింగ్లో సిరిసిల్లలో 39 స్థానాలకు గాను 4 స్థానాలు ఏకగ్రీవం కాగా, 35 స్థానాలకు జరిగిన లెక్కింపులో తెరాసకు 22, కాంగ్రెస్ 2, బీజేపీ 3, ఇండిపెండెంట్ రెబెల్స్ 12 కైవసం చేసుకుని విజయం సాధించారు. అనంతరం గెలిచిన అభ్యర్థులకు ఎలక్షన్ సర్టిఫికేట్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టర్ కృష్ణ భాస్కర్ అందజేశారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపు కార్యాలయానికి తరలించారు. కోనరావుపేట మండల కేంద్రంతో పాటు ఓటర్ అవగాహన దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకుని అభివృద్ధికి బాటలు వేసిన వారం అవుతామని అన్నారు.
అవగాహన లేక కొందరు ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పోకల రేఖ శ్రీనివాస్, కదిరి శ్రీనివాస్ ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా మీకు ఎవరికి ఇష్టం లేకున్నా కూడా నోటా అని కూడా నోటా అని ఎవరికి మాకు ఎవరికి పైన వ్యక్తులు ఎవరు మాకు ఇష్టం లేదని చెప్పేసి నోటాను కూడా మనం ఓటు వేయచ్చు. కాబట్టి ఈ సద్వినియోగం ఉపయోగించుకొని ఎవరు వ్యక్తులందరూ ఇష్టం లేకుంటే నోటా కూడా మనం ప్రెస్ చేయొచ్చు. ఎవరైనా ఇష్టం ఉంటే ఇష్టమున్న వ్యక్తులకు. అయితే ఇప్పుడు అందరూ అంటే మీరు రేపు భావి భారత పౌరులు కాబట్టి మన వివేకానందుడు చెప్పినట్లుగా మన భారతదేశాన్ని మంచిగా అత్యున్నత స్థానం మన ప్రపంచంలోకి వెళ్ళా మన భారతదేశం అత్యున్నత స్థానంలో ఉంచాలని చెప్పేసి జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా జరుపుకొని ఎందుకంటే ఫ్యూచర్లో మీరందరూ 18+ అవుతారు అప్పుడు మీకు ఓటు హక్కు వస్తుంది. అయితే మంచి నాయకుడిని ఎన్నుకోవాలా? మనకు మంచి నాయకుడు ఇష్టం లేకుండా నోటా అనేది కూడా మనకు ఉన్నది. ఎవరు పై వ్యక్తులందరూ నాకు ఇష్టం లేదని చెప్పేసి అది కూడా ఓటేయచ్చు. అయితే 100% మన ఓటకు నేర్చుకొని మంచి వ్యక్తులను ఎంచుకొని మన భారతదేశాన్ని ప్రపంచంలోకి అత్యున్న స్థానంలో నిలపాలా, మంచి నాయకులను ఎన్నుకోవాలా. దాని కొరకు అందరి అవగాహన కల్పించడానికి ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం 10 సంవత్సరం 25 జనవరి ఈరోజు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జరుపుకున్నాము ఓటు హక్కు దినోత్సవం. మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. మనం అందరం 18 సంవత్సరం దాటిన వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాబట్టి మనం నిర్భయంగా ఓటు వేయడానికి మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాము. మనం వ్యక్తిని ఎన్నుకుంటామంటే ఆ వ్యక్తి మనకు వస్తుందా ఉంటుందా మంచి ఉంటుందా మనం మంచిగా మనం చేస్తుందని మన వ్యక్తిని ఎన్నుకోవాలి. కాబట్టి మనం నిర్భయంగా మనం వేసే ఓటు మొత్తం కవర్ అవుతుంది. ఏం కవర్ అవుతుంది? ఏదన్నా వీడియో కవర్ చేసినా కానీ మొత్తం కవర్ కాదు. ఏమవుతుంది అది? లైవ్ చూడండి. సర్పంచ్ గారు మాట్లాడండి. ఈరోజు జాతీయ ఓటు హక్కు దినోత్సవం మనకు జాతీయ కమిషన్ను ఎలక్షన్ కమిషన్ 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి మనము ప్రజలందరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటంటే ప్రజలందరి చేత ఓటు వేయించుకొని మనకు ఇష్టమైనటువంటి న్యాయంగా ఒక వ్యక్తిని మనకు నాయకుడుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రజల చేతనే ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళనే మనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే మన గ్రామాల్లోనే దాదాపు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా 80% వరకు అందరూ ఓట్లేయాలి. ఇంకా విలేజ్ అయినా సరే పట్టణమైనా సరే దాదాపు 100% ఓటు హక్కును వినియోగించుకొని భావి భారత పౌరులుగా అందరం కూడా మన యొక్క మీ భారతదేశంలో వేములవాడ అర్బన్ మండలంలోని ఆరేపల్లి సమీపంలో ఈరోజు ఆటో ప్రమాదం జరిగింది. వేములవాడ కరీంనగర్ ప్రధాన రహదారిపై వరంగల్కు చెందిన భక్తులు ఆటోలో వేములవాడ రాజన్న దర్శనానికి వస్తుండగా బోర్లా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న శివరాత్రి చొక్కారావు, శ్రీరామ్ శ్రీనివాస్, శ్రీరామ్ హరిత గాయపడ్డారు. వీరిని అంబులెన్స్లో కరీంనగర్కి తరలించడం జరిగింది. శ్రీరామ్ శ్రీనివాస్, మాది వరంగల్ నుండి ఆటోలో వేములవాడ దర్శనానికి వస్తున్నాం. అది ఆ బండి ఆటో కిరాయి మాట్లాడుకున్నాం. డ్రైవర్ ఆయన, మా ఫ్యామిలీ మొత్తం మేము 4 ఆయన 5 మేము 2 పిల్లలం భార్య భర్త. ఎట్లా ఏమన్నా అడ్డం వచ్చిందా?
స్పీడ్ బ్రేకర్ కాడ ఎగిరింది బండి, బండి ఎగిరి పడింది. పిల్లలకి ఏం దెబ్బ తాకలేదు? పిల్లలకి ఏం దెబ్బ తాకలేదు, మాకు కొద్దిగా. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.